ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ వారంలో అంటే 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారికి వారు చేసేటువంటి ప్రయత్నాల దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి, అన్ని విషయాల్లోని ఏ విధంగా గ్రహస్థితి తోడ్పడుతుంది మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటూ చిన్న చిన్న పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనేటువంటి విషయాలు ముందు తెలుసుకుందాం. దానికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, రవి బుధ రాహువులు మేషంలో సంచరిస్తున్నారు, శుక్రుడు వృషభంలో స్వక్షేత్రంలోని, మిథునంలో కుజుని యొక్క సంచారము, అదేవిధంగా తులలో కేతువు, కుంభరాశిలో శని చంద్రుల యొక్క సంచారము, గురువు మీనంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ చంద్రుడు కుంభం నుంచి వృషభం వరకు ఈ వారంలో సంచరిస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. కన్యాలగ్నము కన్యారాశి. ఈ కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీరు ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా రకరకాల ప్రదేశాలకు వెళ్లాల్సిన స్థితి, మార్పు ఇవి గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ప్రధానంగా ఎప్పుడైతే మనకి 2వ స్థానంలో కేతు ఉన్నాడో, గణపతి యొక్క ఆరాధన చేయడము, అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు కన్యారాశి వారు, వారు కన్యాలగ్నం వారు, 16, 17 తేదీలు ఎవరికైనా రుణం ఇవ్వడము, రుణం తీసుకోవడము, ఏ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 18, 19, 20, 21 తేదీలు మీకు మీరు చేసేటువంటి ధైర్యంగా తీసుకునే ఒక స్టెప్ మూలంగా ఆకస్మికంగా మంచి మార్పులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆకస్మికంగా తీసుకునే ఒక డైర్ స్టెప్ వల్ల 22వ తేదీ చూసుకున్నట్లయితే అది కూడా ఒక మంచి మార్పుని ఇస్తుంది. కాకపోతే పెద్ద మొత్తంలో ఏదైనా ధనము రావాల్సింది ఉంటే కొంత స్పందన అంటే కొంత మార్పు అనేటువంటిది ఇస్తుంది, కొంత రావడం అనేటువంటిది ఇస్తుంది. అక్కడ ఎటువంటి అంటే మీకు ధనం వచ్చింది అంటే గణపతిని తలుచుకుంటూ తీసుకొని ఇవ్వడం చేయండి, మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాలలో మీరు ప్రాపర్టీస్ ఈ సమయంలో ప్రధానంగా తీసుకునే ప్రాపర్టీస్ ఏదైనా ఆలయాలకు దగ్గరలో ఉండడం కానీ, బ్యాంకు లేదా ఇట్లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు దగ్గరలో ఉండడము జరుగుతుంది. మీరు తీసుకునే ప్రాపర్టీస్ మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం, అందులో ముఖ్యంగా బంధువర్గం వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఫలిస్తుంది. ఎవరైనా ఇష్టపడి కూడా మీరు ఆ విషయంలో కొంచెం సంశయిస్తుంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా ఈ వారం జరుగుతుంది. మరియు షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. అలాగే అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ, రోడ్లు దాటేటప్పుడు కానీ, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కానీ, ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనుల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి సమయం నడుస్తుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధనతో పాటు నూనె కూడా దానంగా ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఈ వార ఫలితాలు కానివ్వండి, మనకి మాస ఫలితాలు కానివ్వండి, పక్ష ఫలితాలు కానివ్వండి,
సంవత్సరం మొత్తం చెప్పుకునే ఫలితాలు కానివ్వండి, వాటన్నిటిని మనం గోచార ఫలితములు అంటాము. కానీ మనం గోచార ఫలితాల కంటే కూడా ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోండి. మీ జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీకు తెలియాల్సిన విషయాలు మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరము, అదేవిధంగా సమయము, ప్రాంతం కూడా తెలియాలి. సమయము ప్రాంతము చాలా ముఖ్యం. చాలామందికి ఈ విషయం తెలియదు, సమయం ప్రాంతం ఏముందనుకుంటారు. దాన్ని బట్టి లగ్నం నిర్ధారించబడుతుంది. లగ్నము అంటే జీవుడు అని చెప్పబడింది జ్యోతిషాస్త్రంలో. ఆ జీవుడి యొక్క స్థితి, కష్టపడతాడా లేకపోతే బాగా సుఖపడతాడా, కష్టపడుతున్న కష్టం నుంచి బయటకు ఎలా రాగలుగుతాడనేటువంటిది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీరు ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం ఉంటుంది, మీకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే ధనం వస్తుంది, మీరు ఏ దిశలో ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది, మీ సంతాన సంబంధించిన విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు సంతానం పట్ల తీసుకోవాలి, సంతానం బాగుపడడానికి మీరు ఏం చేయాలని కానీ, ప్రేమ వ్యవహారాలు కానివ్వండి. చాలామంది చూడండి, రుణాలు, రోగాలు, శత్రుత్వాలు ఇవన్నీ ఉంటుంటాయి, వాటన్నిటి నుంచి బయటపడడానికి ఏ ఉపాసన చేయాలి, ఏ దేవతా ఉపాసన మిమ్మల్ని రుణరోగ శత్రువుల నుంచి బయటపడేస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ యొక్క పార్ట్నర్షిప్స్ కావచ్చు, మీరు వివాహం చేసుకునేటువంటి సమయం కానివ్వండి, అది ఎప్పుడు మీకు సరైన సమయం. చాలామంది చూడండి, వివాహం చేసుకుని ఉంటారు కానీ సరైన సమయంలో చేసుకోకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ వస్తుంటాయి. జన్మజాతకంలో వాళ్ళిద్దరికీ వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉండే యోగం ఒకటి ఏర్పడితే, ఆ యోగానికి తగ్గట్టుగా వివాహం చేసుకునే సమయం ఒకటి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది తప్పుడు సమయంలో చేసుకోవడం, తప్పుడు సంవత్సరంలో చేసుకోవడం, చేసుకోకూడని సంవత్సరంలో చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మీ సేవింగ్స్ కానివ్వండి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మీ విదేశీ యోగాలు మీ అసలు మీ జాతకంలో ఉన్నాయా లేవా, మీరు ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ ఉద్యోగం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఏ దిశలో ట్రై చేస్తే బాగుంటుంది. చాలామంది పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక రకమైన చదువుని చదివిస్తారు, తీరా చూస్తే వాళ్ళు ఇంకో దానిలో సెటిల్ అవుతుంటారు, వీళ్ళు చదువుకున్నంత వేస్ట్ అయిపోతుంది. అలా చిన్నపిల్లల జాతకాల్లో కూడా వీళ్ళు ఇదేది చదివిస్తే బాగుంటుంది అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది. సో ఇవి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. గోచారము అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్. ఇప్పుడు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ గ్రహస్థితి ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఏం జరగనున్నాయి. ఎందుకంటే మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. మన ప్రయత్నము ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులు, ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము, వాట్ ఈస్ ద కండిషన్, ఆ మార్కెట్ ఉందా లేదా, ఆ బిజినెస్కి పర్టికులర్ మార్కెట్ ఉందా లేదా, మార్కెట్ క్రియేట్ చేయాలా, ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము, వెళ్ళేటువంటి మార్గం చాలా క్లియర్గా ఉందా, అక్కడ ఏమైనా ట్రాఫిక్ జామ్ ఉందా, ఇవన్నీ మనం చూస్తుంటాంగా, మనం ఎలా పడతాలో వెళ్ళంగా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయట ఉన్న మార్కెట్, బయట ఉన్నటువంటి ట్రాఫిక్ కండిషన్స్, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఈ యొక్క కండిషన్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, మీరు ఎప్పుడూ కూడా బయటున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా అయితే తెలుసుకొని మనం ముందుకు వెళ్తున్నామో, ఈ గోచార ఫలితాలు కూడా అంతే అని చెప్పి అర్థం చేసుకుంటూ, మీరు దానికి సంబంధించిన చిన్న చిన్న పరిష్కార మార్గాలు చేసుకుంటూ, మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.